మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆ భగవంతుడికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. ఆ దేవుణ్ణి అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం. మరి ఆ నైవేద్యాన్ని దేవునికి ఏ విధంగా సమర్పించాలి, మనం సమర్పించిన నైవేద్యాలను ఆ భగవంతుడు స్వీకరిస్తాడా అనే సందేహాలు చాలామందికి వస్తాయి. వాటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భూమి మీద ఉండే నీటిని మేఘాలు గ్రహించినా మరలా తిరిగి వర్షం రూపంలోనే భూమిని చేరుకుంటాయి. అదేవిధంగా మనం దేవునికి మంత్రపూర్వకంగా సమర్పించిన నైవేద్యాన్ని ఆ భగవంతుడు మరలా పెట్టిన వారి శ్రేయస్సు కోరి తిరిగి ఇస్తాడని గ్రంథాలు చెప్తున్నాయి. మంత్రపూర్వకంగా నైవేద్యం సమర్పించటం వలన ఆ భగవంతుడు నైవేద్యాన్ని చాలా ఇష్టంగా ఆరగిస్తాడు. అందుకే మంత్రపూర్వకంగా నివేదించి పూజ పూర్తి చేసిన తరువాత మనం ప్రసాదంగా అంటే పులిహోర, పొంగలి, పరమన్నం ఏదైనా నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడు ఆరగించిన పదార్థం కాబట్టి దానికి అంత రుచి వస్తుంది. గనుక నైవేద్యం పెట్టే సమయంలో మంత్రాలను తప్పక జపిస్తే ఆ భగవంతుడు నైవేద్యాన్ని ఆరగించి మనకు ఆయన ఆశీర్వాదాలతో పాటు సిరి సంపదలను కలగజేస్తాడని పండితులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.